నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. పాలకొండ పట్టణంలో 100% ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ఎం రామారావు తెలిపారు. గురువారం ఆయన ప్లాస్టిక్ నిషేధం అమలుపై పట్టణంలో గల వ్యాపారస్తులతో నగర పంచాయతీ ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల వాతావరణం కలుషితం అవుతుందని, ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. కావున ప్రతి వ్యాపారస్తుడు నిషేధానికి సహకరించాలని ఆయన వ్యాపారస్తులను కోరారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణంలో గల చిన్న పెద్ద వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి సంకల్పం మీ అందరికీ ఉంది కాబట్టి అది సాధ్యపడింది. కాబట్టి ఆ సంకల్పాన్ని దయచేసి కొనసాగించండి. ఎక్కడ ఎలాంటి అపశృతులకు కానీ ఎక్కడ ఎలాంటి ఏమరపోటకు కానీ అవకాశం లేకుండా దయచేసి సంపూర్ణ ప్లాస్టిక్ బ్యాన్ ని మన పాలకొండ పట్టణంలో కొనసాగించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్పగలను, పండక్కి మనకి ఎక్కడ ప్లాస్టిక్ అనేది కనిపించడానికి వీల్లేదు. ఈ సంవత్సరం నా పండగ పాలకొండలోనే చేసుకుంటాను. నేను మా ఊరిలో సమస్య లేదు. ఈ 3 రోజులు ఖచ్చితంగా ఏమవుతుందో నేను అన్ని ప్రధాన కూడలతో పాటు చిన్న చిన్న మార్కెట్స్ లో కూడా తిరుగుతా, నేను కల్లారా చూస్తాను. ఎందుకంటే మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించాడు కాబట్టి. నా ఊరు కంటే మీరే నాకు ఎక్కువ అనుకునే భావంతో ఉన్నవాడినే కాబట్టి ఈ సంవత్సరం పండగ నా కుటుంబంతో ఏదో మా పెద్దలకు వెళ్తాం, ఆ టైం నమస్కారం పెడతాం, ఇక్కడికే వస్తాం, పండగ ఇక్కడే జరుపుకుంటాను, మీతోనే ఉంటాను. ఈ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనందరికీ అలాగే మన పాలకొండ పట్టణ ప్రజలందరికీ నష్టాలు చేకూర్చే ఈ ప్లాస్టిక్ ని మీరు నిజంగా ఎక్కడెక్కడ అసలు వాడకుండా చేస్తున్నారో, ఇంకెక్కడైనా అది కనిపించే పరిస్థితుందో లేదో నేను చూస్తాను. ప్లాస్టిక్ ఎక్కడ కనబడకుండా ఉంటే మనకి మనందరికీ అదే నిజమైన సంక్రాంతి, అదే నిజమైన పండగ. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎంతగా చెప్తున్నానంటే మేము ఒకవేళ చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే ఎంత కఠినంగా వ్యవహరిస్తామనేది మీరు దయచేసి అర్థం చేసుకోండి. పాతపట్నంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కమిటీ సభ్యుల పదవీ స్వీకారం కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండాల అర్జునరావు, వైస్ చైర్మన్ మడ్డు తాతయ్య, డైరెక్టర్లు పదవీ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాతపట్నం మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మన పాతపట్నం మార్కెటింగ్ ఏఎంసీ చైర్మన్ గా మరి అర్జున్ మహేష్ గారిని, అలానే వైస్ చైర్మన్ గా మన తాతయ్య మహేష్ గారు, మరి అలానే గౌరవ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేసినటువంటి ఈ తాలూకా మెంబర్స్కి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మార్కెటింగ్ అనేది మనకి మరి కమిటీ ద్వారా మరి ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మన కమిటీ సభ్యులందరూ కూడా మన పాతపట్నంలో ఉండేటువంటి అన్ని వనరుల్ని సురక్షితంగా చేయడమే కాకుండా ఇక్కడ నుంచి రైతులకి అనుసంధానం అవుతూ రైతుల తాలూకా వాళ్ళ ధాన్యం దగ్గర నుంచి మరీ దగ్గర నుంచి అన్నిటి కూడా కొనడంలో కానీ వాటిని గోడౌన్స్లో భద్రపరచడం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏఎంసీ తాలూకా రోల్ చాలా ప్రాధాన్యత గలది. అందుకే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి సభ్యులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల తాలూకా మనోభావాల్ని గుర్తించి, రైతుల తాలూకా అవసరాన్ని గుర్తించి రైతులకి అభివృద్ధి పరిచే విధంగా మరి మన పాతపట్నం మిలియాపుట్టికి ఇచ్చినటువంటి ఏఎంసీ తాలూకా ప్రాధాన్యత మరి మన శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో అన్ని వాటి తాలూకా రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్క మరి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తాలూకా సిద్ధాంతం మరి మనోభావం ఉద్దేశం అభిప్రాయం ఏంటంటే ప్రతి రైతును ఆదుకోవాలని,
మరి ప్రతి విక్రయదారులు కొనుగోలుదారులు అందరినీ కూడా సమన్యాయం చేయాలనే ఈ మంచి ఉద్దేశాన్ని మరి పాతపట్నం ఏఎంసీ ద్వారా ఇక్కడ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సభ్యులందరూ కలిసి మరి మేమందరం మనమందరం కలిసి కూడా ఈ పాతపట్నం విజయపుట్టి ఏఎంసీని అత్యంత గౌరవంగా ముందుకు తీసుకుని వెళ్ళి అభివృద్ధి పథంలో నడిపించి ఒక ఆదర్శప్రాయంగా మనం మన రాష్ట్రంలోనే చూపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను పాతపట్నంలోని స్థానిక ఆక్స్ఫర్డ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రీ మాల్ సూపర్ బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై కంట్రీ మాల్ సూపర్ మార్కెట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులచే విచిత్ర వేషధారణలు, డాన్సులు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వస్త్రధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం మధులత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మధులత. నేను బ్రిలియంట్ వరల్డ్ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మన సాంప్రదాయాలు ఇప్పుడే పైకి వస్తున్న విద్యార్థులకు తెలియజేయటం కొరకు మేము ఈరోజు సంక్రాంతి సంబరాల్ని మా పాఠశాలలో చాలా ఘనంగా జరుపుకున్నాము. రేపటి నుంచి పాఠశాలకు సెలవులు ఇవ్వడం వలన ముందుగా మేము ఈరోజు ఈ సంక్రాంతి వేడుకల్ని మా పాఠశాలలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో మా పాఠశాల సిబ్బంది చిన్న చిన్న చిన్నారులు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐపోలవరం మండలం కొమరిగిరి గ్రామం వద్ద ఎదురెదురుగా వచ్చిన ఆటో కారు ఢీకొట్టగా ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐపోలవరం ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో గల చిన్న గేట్ సమస్య పరిష్కారానికి నాంది పలికింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చాలా సంవత్సరాల నుండి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఈరోజు తుని మండలం చిన్నగేటు రైల్వే స్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజనీర్, తుని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఏలూరి సుధాబాలు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు, రైల్వే జేఆర్టీయూసీ సభ్యులు బోడపాటి శ్రీను, ఎంపీపీ జడ్పీటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రైన్ కింద డిజైన్ చేసింది పూర్వం రైల్వే వాళ్ళు. ఇది పర్ఫెక్ట్ అండర్ పాస్ కింద ఈరోజు ఎంపీ గారు సహకారంతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దీనివల్ల గేట్ అవతలున్న 10 వార్డుల ప్రజలు కూడా వాళ్ళకి కనెక్టివిటీ ఈజీ అవుతుందని చెప్పేసి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇక్కడ లావకొత్తూరు, వెలంపేట ఇవన్నీ కూడా అప్రోచ్ ఫ్రీ అవుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
దర్శని రాజా గారు అదేవిధంగా ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మారి రెండోసారి ప్రజలందరూ గెలిపించుకున్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ప్రజలందరూ కూడా మంచి మద్దతుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి కొన్ని విషయాల్లో మన ప్రజలందరూ కోరిన విధంగా ఎమ్మెల్యేగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల కొన్ని చాలా చాలా విషయాల్లో సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి. కడప జిల్లా కలసపాడు మండలంలోని తంబలపల్లి పంచాయతీలోని నిరుపేద ప్రజలకు కొండ పెద్ద అంకిరెడ్డి 5వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని కొండ అంకిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున తమ్మళ్లపల్లి ఎంపీటీసీ కొండ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు మండల జడ్పీటీసీ గువిరెడ్డి, మండలి ఎంపీపీ నారాయణ, లిడ్ క్యాబ్ డైరెక్టర్ సుదర్శన్, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సింగరయ్య, అంకిరెడ్డి, గడిమే అమర్నాథ్, హరిబాబు, లింగారెడ్డి, గ్రామ పంచాయతీ ఎంపీటీసీ రమేష్, తంబలపల్లి సర్పంచ్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ ట్రైబ్ నుంచి వచ్చాను. నాకు చదవటానికి హెల్ప్ చేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి సింగరయ్య తాత, మాకు ఒకప్పుడు ఇల్లు కూడా లేదు. సింగరయ్య తాత మాకు ఇల్లును కట్టించారు. థ్యాంక్స్ సింగరయ్య తాత, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీ ద్వారానే నాకు దామోదర అంకుల్ పరిచయం చేశారు. ఇంత గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేసేందుకు మీకు థ్యాంక్స్. దామోదర్ అంకుల్ నాకు బీటెక్ జాయిన్ అప్పటి నుంచి 10,000 నాకు ఆన్లైన్ క్లాసులు లేనప్పుడు ఆన్లైన్ చదివినప్పుడు మొబైల్ కోసం 10,000 మనీ ఇచ్చారు. 10,000తో మొబైల్ కొనుక్కొని క్లాసులు అడిగినాను. ఇంటికి కూడా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు. ల్యాప్టాప్తో నాకు చాలా ప్రోగ్రామ్స్ చేయగలను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు సమక్షంలో సుమారు 150 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ నేత పాలూరి నాగబలసరావు మరియు వారి అనుచరులు ఈరోజు పట్టణంలో ర్యాలీగా వెళ్లి బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకు బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి చిన్నబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, బొలిశెట్టి శ్రీనివాస్ సేవాగుణం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పాలూరి నాగబలసరావు తెలిపారు. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు కోరారు. జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి మేము సైతం అని చెప్పి జోరపాలెం గ్రామం నుంచి గుండుమోగుల నాగబలసరావు గారు, పాలూరి నాగబలసరావు గారు, అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి గుండుమోగుల శివరామారావు గారు, పాలూరు శేషు, గంటా ప్రభాకరు, కొన్ని కుటుంబాలు అయితే నా కోసం, నా గెలుపు కోసం, గుండుమోగుల ఫ్యామిలీ అంతా, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, జనసేన పార్టీ గెలుపు కోసం హార్నిస్లు, నా తండ్రి కనుక బతుకుంటే ఏ రకంగా నన్ను బ్లెస్ చేస్తారో అదేవిధంగా గుండుమోగుల శివరామారావు గారు ఈ గెలుపుకు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా ఆయన ఉండే వార్డులో మరి పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆయన్ని ఏకరవంగా మనం కౌన్సిల్కి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మనం అనుకున్నాం. కాకపోతే కొన్ని అనివార్యాల దృష్ట్యా మరి ఆయన వయస్సు రీత్యా నాకు నేను నాకైతే పోటీలో ఆయన ఉన్నాం అంటే ఏగ్రవంగా చేసే పనులను ఆయన చేయాలని ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే అది సాగలేదు. కొన్ని పార్టీలో ఉన్నటువంటి లోకల్లో ఎన్ని దానివల్ల ఈ వైసీపీ పార్టీ యొక్క వాళ్ళ ఆలోచన సరిగా లేక ఇది చేయలేకపోయాం. ఆ గ్రామంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఇది వరకు ఒకసారి ఒక ప్రాణ నష్టం జరిగింది, మళ్ళీ అలాంటి ఎలక్షన్ అక్కడ జరగకూడదని మొన్న కూడా ఏగ్రవంగా చేయడం జరిగింది. కానీ అది మనం చేయలేకపోయాం. చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అయినప్పుడు కూడా ఇవాళ మరి పాలూరు నాగబలసరావు గారిని మన అభ్యర్థిగా నిలబెట్టడానికి మనం అందరూ అడగడం, ఆయన కూడా పార్టీ శ్రేయస్ దృష్ట్యా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను మెచ్చి నేను పార్టీలోకి వస్తున్నానండి, నా పదవి అలంకారం అక్కర్లేదు, నా పదవి గురించి కాదు. అలాంటి వ్యక్తులకి ఆయన సంపాదన వదులుకుని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన శ్రమదానం చేస్తా ఉన్నాడు. ఒక పక్కన
సంపాదన కూడా వదులుకున్న వ్యక్తిని మనం ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారని చెప్పి ఆయన అందరూ ఆయన కుటుంబ సభ్యులతో కలిపి మరి మరి పాలూరు కుటుంబం అందరితో పాటుగా మరి గుండుమూల కుటుంబ సభ్యులు కూడా మనకి సపోర్ట్ చేసి ఆయన నెగ్గించాలనేది చాలా శుభపరిణామం ఆ ఎలక్షన్ నల్లేరు మీద నడకింద నడిపించే విధంగా మనం అందరూ కృషి చేయాలి ఏదైతే మరి పాలూరు చేసు మరి మరి గుండుమూల శివరామారావు గారు గంట ప్రభాకర్ గారు బొరుసు ప్రభు గారు అంతేకాక ఇంకా చాలా మంది అందరి కష్టం ఈ గెలుపుకి కారణం అవ్వాలని చెప్పి నేను ముఖ్యంగా ముందు కోరుతున్నాను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసు నిషేధించిన పట్టణ పోలీసులు రౌడీ షూటర్ దొరబాబు అతని అనుచరుడు సత్యనారాయణను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన లారీ డ్రైవర్ పొలిశెట్టి శ్రీను అరెస్ట్ అతనిని హేళనం చేశారన్న కోపంతో ప్లాన్ చేసి హత్య చేసిన శ్రీను మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ బండారు శ్రీనాథ్ ముద్దాయి దగ్గర నుండి హత్యకు వినియోగించిన కత్తి కారంపొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 1వ తారీఖు తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ కింద ఉన్న శ్రీనివాస మడతమంచం లార్జ్ ముందర ఇద్దరు వ్యక్తులను ఒక అతను యేసు దొరబాబు ఇతను రౌడీ షీటరు ఆ తర్వాత ఒక లారీ ఓనర్ ఎడ్లపల్లి సత్యనారాయణ ఈ ఇద్దరు వ్యక్తులను పొలిశెట్టి శీను అనే ముద్దాయి అత్యంత కిరాతకంగా చంపి పారిపోవడం జరిగింది దీనికి సంబంధించిన కేసు క్రైమ్ నంబర్ 2/2022 అండర్ సెక్షన్ 302 ఐపీసీగా కేసు రిజిస్టర్ చేసి తాడేపల్లిగూడెం టౌన్ సీఏ గారు అతని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది డబుల్ మర్డర్ కాబట్టి మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నా యొక్క పర్యవేక్షణలో తాడేపల్లిగూడెం టౌన్ సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేసి సాక్షులను పరిశీలించి అక్కడ ఒక సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ఈరోజు నిన్న 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ఆ టైంలో ఎవరైతే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో పొలిసెట్టు సీనియర్ అతను అతనిని పత్తిపాడు గ్రామ సాక్షి జంక్షన్ దగ్గర పట్టుకొని అతని వద్ద నుంచి చాకును సీజ్ చేయడం జరిగింది ఈ ముద్దా యొక్క వివరాలు వచ్చి పొలిసెట్టి సీను ఇతను 39 ఇయర్స్ కాపు కులము ఇతను నవాబ్పేట తాడేపల్లిగూడెం మండల వాస్తవ్యుడు ఇతను కూడా లారీ డ్రైవర్గా పనిచేసేవాడు ఈ హత్యకు గల కారణం ఏంటంటే 1వ తారీఖు మధ్యాహ్నం 2:132 ఆ టైంలో తణుకు రోడ్లో ఉన్న ఒక వైన్ షాప్ దగ్గర చిన్న మామిడి తాండ్ర కోసము ఈ ముద్ద ఎవరైతే చనిపోయినారో వాళ్ళని తినమని చెప్పి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఈ ముద్దాయిని సో వాళ్ళు అది ఇద్దరు మృతులు ఇతన్ని నిర్బంధించి కొట్టి ఆ తర్వాత కాళ్ళు కూడా నొక్కమని చెప్పి అందరి ముందు అవహేళన చేశారు దీనికి అతను ప్రతీకారంగా కక్ష పెట్టుకొని భీమవరం రోడ్లో ఉన్న ఒక కొట్టు దగ్గర చాకును కొనుక్కొని ఆ తర్వాత కారంపూడి కూడా కొనుక్కున్నాడు సేఫ్ సైడ్గా సాయంత్రం 7:30 ఆ టైంలో శ్రీనివాస మడతమంచం లాడ్జ్లో ఇతను డైలీ నైట్ అక్కడ పడుకునేవాడు ఆ టైంలో ఈ ఇద్దరు మృతులు బండి మీద అటువైపు వస్తుంటే వాళ్ళని మళ్ళీ బెదిరించి వీళ్ళు ఇతని వైపు ఆకర్ష ఇతని దగ్గరకు తీసుకొని వాళ్ళని విచక్షణరహితంగా చంపడం జరిగింది చంపి ఇతను పారిపోయాడు దీని మీద కేసు అయితే ఇన్వెస్టిగేషన్ తాడేపల్లి టౌన్ సీఏ గారు చేస్తున్నారు దీనికి నిన్న 4వ తారీఖు ఇతన్ని పట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుంచి ఒక చాకు యాజ్ వెల్ అస్ ఈ కారం కూడా సీజ్ చేశారు ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని టౌన్ సీఏ గారు మరియు వాళ్ళ టీం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో కోడికత్తులను పదును పెడుతున్న పచ్చ ముసలేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రానున్నది సంక్రాంతి సీజన్ కావడంతో కోడిపందాలకు వినియోగించే కోడికత్తులను కొంతమంది వ్యక్తులను పదును పెట్టడానికి ఎదనికివ్వడం జరిగింది రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావుకు రాబడిన సమాచారం మేరకు పచ్చ ముసలేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేయగా 1,310 పదును పెట్టిన కోడికత్తులు 3 మిషన్లు స్వాధీనం చేసుకున్నారు సుమారుగా వీటి విలువ 6 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని ఇతనిపై కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బండారు శ్రీనాథ్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ పిఎస్ లిమిట్స్లో కృష్ణంపాలెం గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ మరియు వాళ్ళ టీము ఒక ఇంట్లో 1,310 కోడి పందాలకు యూజ్ చేసే కత్తులు అతను మెరుగుపరుస్తుండగా అతని వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చి పచ్చ ముసలేశ్వరరావు. ఇతను కస్టమర్స్ నుంచి రా మెటీరియల్ అంటే కోడికత్తులకు కోడిపందాలకు వాడే కత్తులు తీసుకొని వచ్చి సానబెట్టి మెరుగుపరిచి ఒక్కొక్క కత్తికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు.
సో గత 6 నెలల నుంచి 6 నెలల నుంచి ఇతను ఇదే వృత్తిగా చేస్తున్నాడు. అతని వద్ద నుంచి ఈ 1300 కత్తులు సీజ్ చేసి వాటిని, అలాగే 3 మిషన్స్ ఉన్నాయి, 3 మిషన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కడప జిల్లా బద్వేలు గోపవరం మండలంలో 15 అక్రమ లేఅవుట్లను గుర్తించామని ఎంఆర్ఓ తెలిపారు. ఆర్టీఓ కార్యాలయానికి వాటికి సంబంధించిన సమాచారం ఇప్పటికే తెలియజేస్తామని అన్నారు. జేసీబీ బుల్డోజర్ ఆపరేటర్లు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు వెళితే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. లేఅవుట్ నిర్వాహకులు అపరాధ రుసుం చెల్లించి రెగ్యులర్ చేసుకోవాలని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అనుమతులు పరిశీలించి కొనుగోలు చేయాలని గోపవరం తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. గోపవరం గ్రామంలోని గోపవరం మండలంలో ఉండేటువంటి ప్రొక్లైన్ ఆపరేటర్లకు, మెషినరీ ఆపరేటర్స్కు, బుల్డోజర్లు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం హెచ్చరిక ఏమనగా, మీరు ఎవరైనా సరే బాడిగకు వాళ్ళు పిలిచారు, ఇల్లు పిలిచారని గవర్నమెంట్ ల్యాండ్లో ఎటువంటి తవ్వకాలకు మీరు బాడిగలకు వెళ్ళినా లేదా మట్టి దేహానికి వెళ్ళినా ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్ళినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ బంధాన్ని ఎమ్మటే సీజ్ చేసి రాజంపేట ఆర్డీఓ ఆఫీస్ పంపిస్తాం. కాబట్టి దయచేసి మీరు ఆ ల్యాండ్ మీరు ఏదైనా వర్క్కు బాడీకి వెళ్ళేటప్పుడు అది పర్మిషన్ ఉందా లేదా, అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనేది ముందుగా తెలుసుకొని మీరు బాడీకి వెళ్ళమని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు కూడా మీరు ఈ మిషన్ యాజమాన్యం రేపు ఇబ్బంది పడతారు. ఎందుకంటే కోట్లు కోట్లు పెట్టి మీరు 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఆ మిషన్ తెచ్చుకొని అది ఒక్క వన్స్ సీజ్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ కాకుండా పని మీరు ఏరే చోట మీరు చేసుకోవచ్చు, ఇక్కడే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అటువంటి పనులకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నాం. అదే అది అక్రమ లేఅవుట్ దాదాపు 15 అక్రమ లేఅవుట్లను గోపవరం మండలంలో గుర్తించాము. వీటి ఇన్ఫర్మేషన్ కూడా ఆర్డీఓ ఆఫీసుకు పై అధికారులకు తెలియజేశాము. మీరు అందరూ కూడా 100% అపరాధ రుసుము కట్టి మీరు అవన్నీ కూడా రెగ్యులర్ చేసుకొని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలా మీరు అదేవిధంగా కొనుగోలుదారులు ఎవరైతే ఆ లేఅవుట్లో కొనాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి దాంట్లో అన్ని అనుమతులు ఉన్నాయా లేవా కనుక్కొని మీరు కొనుక్కోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు కొంటారు, లక్షలు లక్షలు పెట్టి ఆ భూములు కొంటారు, కొన్న తర్వాత ఏమవుతుంది అది వాళ్ళేమో అమ్మి వెళ్ళిపోతారు. తర్వాత మీరు పోయి కన్స్ట్రక్షన్ పోతే దానికి ఆ పర్మిషన్ లేదు, మా రెవెన్యూ వల్ల అది పనివర్షన్ లేదు, కన్వర్షన్ లేదని మేము ఖచ్చితంగా ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేస్తేనే మీరు లాస్ అవుతారు కాబట్టి మీకు ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కొనేటప్పుడే దానికి పర్మిషన్ ఉందా లేదా, దా ఇవి కన్వర్షన్ అయిందా లేదా ఇవి కనుక్కొనే మీరు కొనుక్కోమని ఈ గోపవరం మండలం కానీ బద్వేలి పరిసర ప్రాంతంలో కానీ బద్వేలి ప్రాంతవాసులు కానీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.